అయ్యా నేను ఇక్కడ ఎన్నికల గురించి మాట్లాడడానికి రాలా, గెలుపు గురించి మాట్లాడడానికి రాలా. నేను ఇక్కడ ప్రజలు సేవ చేయడానికి వచ్చాను. ప్రతిపక్షంలో ఉన్న 12 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇప్పటికీ చేపట్టాం, ఇంకా ప్రజలకి నేను చేస్తాను. నేను రాష్ట్రం అంతా కూడా తిరగాలి కనుక కొంచెం టైం సమయం తక్కువ కేటాయించిన మా నాయకులు నిజంగా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నారు. అన్ని మండలాల్లో నేను లేపిన అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. చిన్న మేము చేయగలిగిన సమస్యలు ఏమైనా ఉంటాయి అంటే వీధి దీపాలు కానీ, చిన్న తోపుడు బండ్లు కానివ్వండి, మందులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నాకు రాత్రి వచ్చి తెలియజేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికంగా ఆ సమస్యలు కూడా మేము పరిష్కరిస్తున్నాం. ఇంత అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి దీవిస్తారని నేను భావిస్తున్నాను. అయ్యా ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారు ఆయనే చెప్పాలి. మంగళగిరిలో సీనియర్లు చాలా మంది ఉన్నా వాళ్ళని కాదని ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ఇన్ఛార్జ్ గా చేసిన వ్యక్తి, కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన వ్యక్తిని నేను రాష్ట్ర కమిటీలో తీసుకుంటాం జరిగింది. అన్ని కార్యక్రమాలు ఆయన పిలిచి అన్ని రకాలుగా గౌరవించాం, అది నో ప్రాబ్లం. దాని తర్వాత ఆయన వెళ్ళిపోయారు, అది ఆయన వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు, అది మా నాయకులు దానిపైన ఆల్రెడీ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద కుటుంబం, మాకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏంటంటే వేదికమైన పిల్లలేదు, కాఫీ టైంకి అందజేయలేదు, వాటర్ బాటిల్ ఇవ్వలేదని మా జనరల్గా అయ్యే సమస్యలు ఉంటాయి. అదే అంటే ఎందుకు ఏమని విమర్శించారు ఆ రోజు కార్యక్రమంలో నన్ను వేదికమైన పిల్లలేదు అనేది కదా విమర్శన. అదే వేదికమైన పిలవలేదనే అండి, మీరు చూస్తే వేదికమైకి పిలవలే, వేదికమైకి పిలవలేదనేది ఆమె బాధపడింది అంతే. లేంటే లోకేష్ గారు పట్టించుకోలేదు, తెలుగుదేశం పార్టీకి ఎంటేసింది, పదవులు అమ్ముకున్నాం, అది కాదు వేదికమైనకి ఆ టైంలో పిలవలేదని. ఆ రోజు బాగా హడావుడిగా ఉండే గందరగోళం మీరు చూసారు, ఆ రోజు అందరు చౌంట్లు కూడా గారిపోయినాయి. ఆ చిన్న చిన్న విభేదాలు మాకు అది మా అంతర్గత విభేదాలు. ఇరు వర్గాలకి మేము చాలా ఇరు పార్టీలకి ఇప్పటికీ షోకాజ్ నోటీస్ తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. మాకు ఉన్న విభేదాలు మేము రూమ్లో కూర్చొని మేము పరిష్కరించుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మళ్ళీ చెప్తున్నా మాకున్న విభేదాలు అయ్యే కొంచెం మా పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అయ్యే, అంతేగాని ఇంకేం ఉండవు. వాటర్ బాటిల్ పెంచాలి, డయాస్ పైన అందరినీ పిలవాలి, అయ్యే ఉంటాయి మాకు తప్ప ఇంకేం ఉండవు మా గొడవలు. వాళ్ళ పార్టీలాగా భూములు తప్పేసి వాటాల దగ్గర మేము కొట్టుకోం, ఎందుకంటే మేము ముందల భూమిలే తప్పాం. వాళ్ళకి మేము కొండలు కొండలు మాయం చేయం కదా, అది సో వాళ్ళలాగా భూ వివాదాలు లేదంటే మద్యం తగాదా ఇసుక దందా వాటాలు అయి ఉండవు మా గొడవలు, మా అన్ని చిన్న చిన్న గొడవలు లేదండి. అరే పోరాడుతున్నావు స్వామి ఎందుకు అడ్డుకోవట్లేదు, రోజు పోరాడుతూ రోజు కేసులు పెట్టించుకుంటున్నాం అంటే ఇంకా చేయాల్సి ఒకటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చలో తాడేపల్లి కొంపని మేము అందరూ పడాలి, ఇంకా అదొకటే మిగిలింది. మంత్రులను ఎలా తీస్తున్నాం, శాసనసభలో పోరాడుతున్నాం, శాసనమండలిలో పోరాడుతున్నాం, ప్రతిరోజు శాసనసభ జరిగేటప్పుడు పిలిపిస్తున్నాం. మా రైతు అధ్యక్షుని అరెస్ట్ చేశారు, మా యువత అధ్యక్షుని అరెస్ట్ చేశారు, మా విద్యార్థి అధ్యక్షుని అరెస్ట్ చేశారు, మా మహిళ అధ్యక్షురాలని అరెస్ట్ చేశారు. అయ్యా ఇంకేం పోరాడమంట, ఇంత పోరాడతాం వదిలిపెట్టాం వీళ్ళు, కానీ పోరాడట్లేదంటే చాలా అన్యాయం స్వామి. అంటే ఇది దున్నపోతు కదా, ఇది ఇప్పుడు ఇది దున్నపోతు ప్రభుత్వం. లేపాక్షి కుంభకోణం జరిగింది ఒక్కడు మాట్లాడలా, దసపల్లా కుంభకోణం జరిగింది ఒక్కడు మాట్లాడలా, ఇసుక కుంభకోణం జరుగుతుంది ఒక్కడు మాట్లాడలా. నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రులకి. మైనింగ్ మంత్రి ఉన్నాడు ఒక దొంగారెడ్డి, ఆయన సవాల్ ఇస్తున్నా, మీ జగన్మోహన్ రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇసుకలో 2 కోట్ల రూపాయలు దొబ్బుతున్నాడు ఓకే రోజుకి. మీ ఎక్సైజ్ శాఖ మంత్రికి నేను సవాల్ ఇస్తున్నా, మద్యంలో జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇంకో 2 కోట్లు దొబ్బుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రూమ్లో అంటండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, రూమ్లో ఏముండదంట, కాలిక్యులేటర్ ఉంటుందంట, కాలిక్యులేటర్ ఎవరిని వస్తే ఇసుక ఎంత, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, అరే వాటాలో 2 లక్షలు తక్కువ వచ్చినా 2 లక్షలు పట్టుకురా అంటాడు. జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద కాలిక్యులేటర్ ఉంటుందండి,
అంటే బట్టలు తగడా నొక్కుతాడు, ఓ ఈరోజు నాకు 4,20,52,50,000 రూపాయలు రావాలి, వీళ్ళు 4 కోట్లు ఇచ్చారు, ఏ 22 లక్షలు పట్టుకురారా అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి. సో ఎన్నిటిమే మేము పోరాడుతున్నాం స్వామి, అందుకే మా తల్లిని అవమానించారు, చివరికి నా భార్యను అవమానించారు. నేను చిన్నప్పుడు దిగిన ఫోటోలు తీసుకొస్తారు, చెప్పిన కౌన్సిల్ అరే నేనే ఫ్రేమ్ కట్టిస్తారు, ఎందుకు బాధపడుతున్నారు? చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం, ముందు ముందు వెళ్తాం. కానీ ఇది దున్నపోతు ప్రభుత్వం ముళ్ళకర్రతో తన్నాలి. ఆ ముళ్ళకర్రనే రేపు ఓటు, ఆ ముళ్ళకర్రే రేపు ఓటు, అది ప్రజలు గుర్తుపెట్టుకు. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే దాదాపు 10,000 మంది ఎందుకు వచ్చారు మా కేంద్రాన్ని కానీ రథాన్ని కానీ? ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లే కనుక పెద్ద ఎత్తున మా దగ్గరకు వస్తున్నారు, నంబర్ వన్. నంబర్ టూ, ఎందుకు మేము పట్టణ ప్రాంతాన్ని ఎంచుకున్నామంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కనుక ఇది ఎంచుకున్నాం. రెండోది మీరు అడిగిన ప్రశ్న, దుగ్గిరాల్లో ఇప్పటికీ ఆరోగ్య రథం ప్రారంభించాం, దుగ్గిరాల ఒక రౌండ్ అవుతుంది, అదే అయిన తర్వాత తాడిపల్లి రూరల్, మంగళగిరి రూరల్ కూడా ఆ రథం వస్తుంది. ఈ లోపల ఒకవేళ చికిత్స తీసుకో పొందాలనుకుంటే ఇక్కడ కేంద్రానికి రావచ్చు. అది అండ్ ఇదే నేను ఇప్పుడు ఎన్టీఆర్ సంజీవని అని ఏదో ఉచితంగా మందులు ఇచ్చేస్తాం కాదు. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు దుగ్గిరాలో చాలా మందికి ఆస్తమా ప్రాబ్లం ఉందండి, మంగళగిరిలో వేరే సమస్యలు, అసలు ఆస్తమా ఎక్స్పర్ట్తో నేను మారుతున్నా, అసలు దుగ్గిరాలో ఆస్తమా ప్రాబ్లం ఎందుకుంది? దానికి ఎట్లా శాశ్వతమైన పరిష్కారం అందజేయాలి? నేను ఆలోచించేది ఏంటంటే అసలు మంగళగిరి హెల్త్ ప్రొఫైల్ని రాబోయే దశాబ్దంలో మెరుగుపరచాలి. సో ఒక డయాబెటీస్ ఫ్రీగా, ఒక బ్లడ్ ప్రెషర్ ఫ్రీగా ఎట్లా మంగళగిరి ప్రజలకి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. ఇదేదో హెల్త్ క్యాంప్ కాదు, ఏదో నా మాత్రంగా ఏదో క్యాంప్ చేసాము, ఏదో బిల్డ్ ఇచ్చేసాము అయిపోయింది కాదు. వాళ్ళు కొంచెం పాజిటివ్గా బిల్డ్ చేసి, చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ ఉంటారు, డయాబెటీస్ నుంచి బయటకు వచ్చినాక మంచి అవకాశం ఉంటుంది, హైపర్ టెన్షన్ నుంచి బయటకు వచ్చినాక అవకాశం ఉంది. సో వాళ్ళకి పాజిటివ్గా అంటే అదేమవుతుందంటే అండి, ఒక్కొక్కరు బట్టి ఉంటుంది, అదే అందరికి ఆటో పెట్టి అనేది కాదు, అది బస్సు ఎత్తుకెళ్తుంది కనుక ఇబ్బంది ఉండదు. అంటే మేము 45 రోజులకి ఒకసారి రిధం పెట్టుకుని అంటే ఇంకా సెట్ అవ్వాలి, అది బస్సు దుగ్గిరాలు ఇంకా తిరుగుతుంది, అది అయిందా తిట్టు వస్తాం. అమ్మా నేను ఇప్పటికీ 2012 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం, దీంట్లో కొన్ని కార్యక్రమాలు అంటే తాగునీరు కానివ్వండి, ఈ గ్రావెల్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ రేపు మేము అధికారంలోకి వచ్చినా మేము ఎటుకో చేసేస్తాం, నేను చేయాల్సిన అవసరం. కానీ సంజీవిని కానివ్వండి, పెళ్లి కానుక కానివ్వండి, లేదంటే పేదవాళ్ళకి ఇచ్చే తోపుడు బండ్లు కానివ్వండి, లేదంటే స్త్రీ శక్తి కార్యక్రమం కానివ్వండి, యువకులకు ఇస్తున్న ట్రైనింగ్ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ మేము కొనసాగిస్తాం. సో ప్రభుత్వంలో చేసేది అంటే రొటీన్గా తాగునీరు రోడ్లు, సిసి రోడ్లు ప్రభుత్వం తరఫున చేస్తాం, మిగతా అయినా ఎటుకో కొనసాగిస్తాం, ఇది ఆపే ప్రసక్తి ఉండదు. నా టీము ఆ కుట్ర ఏంటి ఆయనే చెప్తే బాగుంటుంది. అంటే ఆయన రాష్ట్ర కమిటీలో కేవలం 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తికి రాష్ట్ర కమిటీలో ఇచ్చిన కుట్రన, అది కుట్ర అవుతే అది కుట్రే కదండి. అన్ని రకాలుగా గౌరవించి అన్ని కార్యక్రమాలకి పిలిచిన తర్వాత అది కుట్ర అంటే అది కుట్రే, ఇంకా దాన్ని నేనేమంటాను. మా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర కమిటీలో పెట్టాల్సిన వ్యక్తి అబద్ధేగా, ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి మంగళగిరిలో కాపలా కాసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు ఆయన కాదని, ఈయన మున్సిపల్ చైర్పర్సన్గా చేసిన వ్యక్తి, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేసిన వ్యక్తి, ఆయన్ని గౌరవిస్తూ మేము రాష్ట్ర కమిటీలో వేసాం. ఆయన అది వద్దనుకున్నారు, అది ఆయనకు వదిలేస్తాను, దాన్ని నందించేయమంటారు, నో ప్రాబ్లం.
తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన యూనివర్సిటీ అండి. చాలా మంది నాయకుల్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ముందు ముందు ఇంకా నాయకులు తయారు చేస్తాం. నాలాంటి నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. నాలాంటి ఇంకా 100 మంది తయారు చేస్తుంది, వేల మంది తయారు చేస్తుంది. దాంట్లో మీకు డౌట్ ఉంది?